చేసి ఎలక్షన్లో ఆగం కావద్దు, ఎవడు వాడితే వాడచ్చు, ఏది వాడితే కదా చెప్తాడు. అంత మాత్రం మా బామ్మారి చెప్పిండువా, మా మేనబావ చెప్పిండువా, మా చిన్నయ్య చెప్పిండా అని ఓటు వేయద్దు. మనకు లేదా బుద్ధి? మనకు అక్కడ లేదా? కూర్చున్న కాడ మన ఇంట్లో, మన బస్తీలో, మన గ్రామంలో చర్చ పెట్టాలి. ఎవరు గెలిస్తే నిజంగా తెలంగాణ ముందుకొస్తుందో ఆలోచన చేయాలి. ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవడండి? ఇప్పుడు బాగా ఎగేసుకొని వస్తాను, ఎగేసుకొని దుంకుకుంటా ఎగురుకుంటా, ఓ నీకు దమ్మున్నదా నాకు దమ్మున్నదా అని మాట్లాడుకుంటూ వస్తాను. ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవడండి? కాంగ్రెస్ పార్టీ కదా. ఎంతమందిని కాల్ చంపిందండి కాంగ్రెసు తెలంగాణ కావాలన్నప్పుడల్లా? హరికోస వస్తున్నారు. 69 అప్పుడు చెన్నారెడ్డి నాయకత్వంలో పెడితే కొట్లాడితే 400 మందిని పిట్టల్లా కాల్చి పడేసిండ్రు, లక్షలాది మందిని జైలలో వేసిండ్రు, మధ్యలో కూడా చాలాసార్లు చేసిండ్రు. మళ్ళీ మొన్న నేను మొదలు పెడితే మంచిగా ఊక్కుంటా వచ్చి ఎగేసుకొని వచ్చి పొత్తుగలుతామన్నారు. పొత్తు పుణ్యమాన్ని గెలిచిండ్రు. ఈడ అధికారం వచ్చింది ఢిల్లీలో వచ్చింది 2004 వస్తే 2014 దాకా ఇయ్యలే తెలంగాణ. 15 ఏడిపించిండ్రు మనల్ని, నేడిపించి చివరికి నేను ఆమరణ దీక్ష వంటి సాగునోట్ల తలకాయ పెట్టి చచ్చింది ఒకటి కేసీఆర్ శివయాత్రనా తెలంగాణ జైత్ర యాత్రనా అని నినాదం ఇచ్చిన తప్ప, అంత దూరం తీసుకెళ్తే తప్ప తెలంగాణ రాలే. నేను పక్షి తీరినట్టు తిరిగి ఇది 32 పార్టీల మద్దతు లేఖలు కూడగట్టి, బిడ్డ దేశం దేశమే యావత్ మాతో ఉన్నది, మిమ్మల్ని తొక్కిపారెత్తం జాగ్రత్త అంటే ఇక చివరికి ఇయ్యక తప్పదు రానిచ్చిన తప్ప మనం ప్రేమకి ఇయ్యలే. అది 14 ఏళ్ళు ఏడిపించి మన సావుగొట్టి ఎంతోమంది పిల్లల సావుల కారణమై ఇచ్చిన తప్ప వీళ్ళు మర్యాదకి ఇయ్యలే. ఇయ్యాల కూడా వీళ్ళకి ఏం కావాలి? తెలంగాణ బాగోగులు కాదు, తెలంగాణ మీద పెత్తనం కావాలి.